బేగంపేట ఎక్సైజ్ పోలీసులు నకిలి మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల నుండి 4 లక్షల విలువైన మద్యాన్ని, 180 ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుండి మద్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నమ్మించి వినియోగదారులకి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగన్నాథ్ సాహులు ఈవెంట్లలో మద్యాన్ని సర్వీస్ చేసేవాళ్లని తెలిపారు. ఖరీదైన మద్యం బాటిల్లో మద్యం ఖాళీ అయిన వెంటనే వాటిని ఇళ్లకు తీసుకువెళ్లి నకిలీ మద్యాన్ని పోసి తక్కువ ధరకు వినియోగదారులకు అమ్ముతున్నట్లు తేలింది. వినియోగదారుల నుండి ఆర్డర్లు తీసుకుని తక్కువ ధరకే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం తరలిస్తున్న క్రమంలో బేగంపేట పరిసర ప్రాంతాలలో వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ఆటోలో ఒక వ్యక్తిని చెక్ చేయగా అక్కడ 30 బాటిల్స్ తెలిపినాయి. వాటిలో చూస్తే మాకేం అనుమానమవుతున్నారు మా వాళ్ళకు, ఇది వేరే లిక్కర్ తీసుకొచ్చి వే కాస్ట్లీ ఉన్న లిక్కర్లో చీప్ లిక్కర్ లాంటివి తీసుకొని వాటిలో నింపినట్టుగా అనుమానం వచ్చింది. ఫర్దర్గా అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి అక్కడ అడ్రస్లో అక్కడ వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారని చెప్పగా మేము అక్కడికి మా టీం అక్కడికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని రైడ్ చేయగా ఆ ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ప్రిపేర్ చేశారనేది ఇతనికి ఇచ్చారన్న. సో అక్కడ వెళ్ళి చూడగా మాకు అక్కడ కొన్ని ఖాళీ బాటిల్స్, అంటే కాస్ట్లీ లిక్కర్ ఎంటీ బాటిల్సు, మూతలు కూడా ఉన్నాయి. అంటే ఇక అక్కడ బాటిల్స్ ఈ రిమైనింగ్ అక్కడ ఒక ఈ 40 బాటిల్లో 30 ఇక్కడ దొరికింది, ఇంకో 10 బాటిల్ వాళ్ళ ఇంట్లో దొరికింది. ఇది ఫుల్గా ఫిల్ చేసిన బాటిల్స్, రిమైనింగ్ ఎంటీ బాటిల్స్ ప్లస్ క్యాప్స్ కూడా అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఈవెంట్స్ జరిగిన తర్వాత అక్కడ బాటిల్ అన్ని కలెక్ట్ చేసుకొని క్యాప్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఈ విధంగా వేరే చీప్ లిక్కర్ లాంటివి నింపి కాస్ట్లీ బయట ఎక్కువ రేట్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ రేటు గీయటం వల్ల దీనికి ఈ వ్యాపారం చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ ఎవరైతే తయారు చేస్తున్నారో అతని నుంచి ఒక సప్లై ఉంటాడు, అతను ఆపరేట్ ఎవరికి కావాలని చెప్పాలన్నా ఆయన వీళ్ళకి చెప్తాడని అతను కూడా మన హైటెక్ సిటీలో ఉంటే అతని దగ్గరికి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ పాయింట్లో అక్కడ అతన్ని అదుపులో తీసుకున్నాను. అతను కూడా ఇవన్నీ ఈ ఇన్వాల్వ్ అంతా కూడా నేను చేశానని ఒప్పుకున్నాడు, వాస్తవంగా ఇన్వాల్వ్మెంట్ ఉందని. సో ఈ కేస్ సీక్వెన్స్లో ఎవరైతే స్టార్టింగ్ తీసుకొచ్చిన వ్యక్తి ప్లస్ తయారు చేసేవాళ్ళు ఎవరైతే సప్లై చేస్తున్నారు ఈ అందరు లింకప్ చేయని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఒక పర్సన్ కూడా అప్స్కాండింగ్ ఉన్నాడు, అతను కూడా సప్లై అయ్యి అతను కూడా ఇన్వాల్వ్ చేశాను. టోటల్గా ఈ సందర్భంగా సీజ్ చేసి 40 బాటిల్స్ అంటే రకరకాల అంటే గ్లెండిగిర్స్ తర్వాత శివాశ్రీగడ్ ఇట్లా అన్ని బాటిల్స్ కలిపి 40 బాటిల్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్లో భాగంగా వాళ్ళు ఎలా తీస్తారనేది ఒక డెమో చేశాము, అది కూడా ఉంది. వాళ్ళు ఎలా బాటిల్ తీస్తాడు, ఎట్లా పెడతాము, క్యాప్స్ ఎలా ఇప్పుడు అట్లా సేమ్ ఎలా ఉంటాయని కూడా మేము డెమో తీసాము, అది మీకు ఇస్తాము. సో ఈ గవర్నమెంట్ రెవెన్యూ అనేది బాగా లాస్ అవుతుంది. ప్లస్ ఇది ఏంటంటే ఎటువంటి అనుమతి లేని మధ్య అనేది మేము సీరియస్గానే పరిగణిస్తాము. దీని ఏం నింపుతాడని కూడా గ్యారంటీ లేదు, అది అనుకుంటున్నాం మనం కానీ ఎక్కడి నుంచి అయితే తెచ్చి నింపవచ్చు, దానివల్ల ప్రజలకు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఆదిలోనే మా ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మా సిఐ అందరూ కూడా దాన్ని అతి చాకచక్యంగా దాన్ని కట్టడి చేయడం జరిగింది. ఇది ఫర్దర్గా ఇట్లాంటి ఎక్కడ ఉన్నా కూడా మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సీక్రెట్గా ఇంటి ఇన్ఫార్మర్ని పెట్టుకొని మేము దీన్ని సీజ్ చేసి ఇట్లా గవర్నమెంట్ రెవెన్యూ ప్లస్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో మేము ముందుగా ఉంటామని చెప్తున్నాం. ఈ సందర్భంగా దీని వర్త్ వచ్చేసి సుమారు 4,10,000 రూపాయలు మన ఉన్నటువంటి తెలంగాణ లిక్కర్ వ్యాల్యూ. సో ఇది డీటెయిల్స్.